తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరానికి రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే నామినేషన్స్ వేయడం, ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. ఈ క్రమంలో పోటీ చేస్తున్న నాయకుల ఆస్తుల చిట్టా ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోగుల రాణి రుద్రమ ఆస్తులు, అప్పుల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రాణి రుద్రమ సమర్పించిన అఫిడవిట్లో ఆమె పేరు మీద చరాస్తులు 93.37 లక్షలు, ఆమె రెడ్డి పేరు మీద 3.5 లక్షలు, ఆమె పిల్లల పేర్ల మీద 36 లక్షలు, 480,000 రూపాయల విలువైన చరాస్తులున్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక స్థిరాస్తుల విషయానికొస్తే ఆమె పేర 24.75 లక్షలు, ఆమె భర్త పేరు మీద 39.47 లక్షలు ఉన్నట్టు తెలిపారు. ఇక వాహనాల విషయానికొస్తే రాణి రుద్రమ పేరు మీద మారుతి సెలేరియో, ఆమె భర్త పేరు మీద రాయల్ ఎన్ఫీల్డ్ సిట్రోన్ కారు ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాణి రుద్రమ వద్ద నగదు 2 లక్షలు, ఆమె భర్త వద్ద 1.75 లక్షలు ఉన్నట్టు తెలిపారు. ఇక వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, వాహనాలు, బంగారం, పోస్టల్ సేవింగ్స్ అన్నీ కలిపి ఆమె పేరు మీద 93.37 లక్షలు, ఆమె భర్త సునీల్ పేరు మీద 33.55 లక్షలు, పిల్లల పేరున 36 లక్షలు, 480,000 రూపాయల విలువైన అసెట్స్ ఉన్నట్టు తెలిపారు. ఇక రాణి రుద్రమ దగ్గర బంగారం 120 తులాలు, సిల్వర్ 2.5 కేజీలు, ఆమె భర్త దగ్గర 20 తులాలు, పిల్లల దగ్గర 68 తులాలు ఉన్నట్టు అఫిడవిట్లో తెలిపారు. బ్యాంకు రుణాల విషయానికొస్తే రాణి రుద్రమ పేరున 3.16 కోట్ల బిజినెస్ లోన్, 9.5 లక్షల కారు లోన్ ఆమె భర్త పేరున ఉన్నట్టు వెల్లడించారు. ఇక వ్యవసాయ భూముల విషయానికొస్తే 24.75 లక్షలు, ఆమె భర్త సునీల్ పేరుతో 39.47 లక్షల విలువైన భూములున్నట్టు తెలిపారు. ఇక ఎలాంటి నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ లేవు. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ రాణి రుద్రమ పేరుతో లేవు. ఆమె భర్త పేరు మీద 1.04 కోట్ల విలువైన బిల్డింగ్స్ ఉన్నట్టు అఫిడవిట్లో తెలిపారు. ఇక రాణి రుద్రమపై పలు కేసులున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.